చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అంట జగన్మోహన్ రెడ్డి గారు. నీ బొమ్మ అంటే ఇష్టం ఏంటి, నీ మొహం, నీ దరిద్ర మొహం, నీ మొహం చూడలేక దరిద్రం పడుద్ది రాష్ట్ర ప్రజలకు అని చెబుతున్నాడు. దరిద్రుడు ఎవడో పుట్టుకతోనే దరిద్రుడు రా నువ్వు. భారతంలో పాండురాజుని పెద్దవాడిని రాజు చేయకుండా ధృతరాష్ట్రుడిని కళ్ళు కనపడకపోయిన అతను ఎందుకు చేశారు? అతనికి పాండు రోగం ఉందని, నీకున్న రోగమే అతనికి ఉందని చెప్పి. నేను చెబుతాం కాదు కొడాలి నాని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, భారతంలో ఉంది నీలాంటి నిష్టదరిద్రుడు, నీలాంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్నో దేశాన్నో రాజ్యాన్నో పరిపాలిస్తే తాగటానికి నీరుండదు, వ్యవసాయం చేసుకోవడానికి నీరుండదు, కరువు కాటకాలు వస్తాయి, దరిద్రం పడుతుంది ఆ రాజ్యానికి అని చెప్పి భారతంలో రాస్తుంది నీ గురించి. నువ్వు ఒక పెద్ద నిష్ట దరిద్రుడివి. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ప్రాజెక్టులు కట్టినాక రాజశేఖర రెడ్డి గారు ఉండగా నిండిని ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నిండిని, ఎన్టీ రామారావు ఉండగా నిండిని, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రాజెక్టులు నిండుతూనే ఉన్నాయి, వానలు పడతానే ఉన్నాయి. నువ్వు 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏదైనా ఒక ప్రాజెక్టు నిండిందా? వానలు పడియా? నీ బతుక్కి ఇంకుడు గుంటలు తవ్వండి, ఇంటి బాడిన నీళ్ళని డ్రైనేజ్ నీళ్ళని భూమిలో పంపించండి, మోటార్లో 1000 అడుగులు 2000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. గోదావరి నదిలోంచి మోటార్లు పెట్టి కృష్ణా నదిలోకి తోడుకోవాలి, కృష్ణానదిలో మోటార్లు పెట్టి ఇంకో నదిలోకి తోడుకోవాలి. ఇటువంటి దరిద్రం పట్టించావు, దానికి కారణం ఎవడు? నువ్వు దరిద్రుడు కాబట్టి, నువ్వు నిష్ట దరిద్రుడు కాబట్టి, నీలాంటి వ్యక్తి రాజ్యాన్ని వెళ్తే ఆ రాష్ట్రం అరిష్టం కాబట్టి, ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి దరిద్రం పడుతుంది కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి 13 సంవత్సరాలు నీ పదవీ దాహంతో ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టించినటువంటి నిష్ట దరిద్రుడు నువ్వు, నిష్ట దరిద్రుడు నువ్వు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడి నువ్వు, 420 గాడి నువ్వు. ఎన్టీ రామారావు చెప్పాడు వెన్నుపోటు పొడిచినటువంటి అవినీతి చక్రవర్తి అని చెప్పి. 2 ఎకరాల పొలం నీ బాబు ఇచ్చింది నీకు, 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించావు, ఊరూరు హెరిటేజ్ ఫ్రెష్లు పెట్టావు, ఏంటంటే చెప్తాడు ఎన్టీ రామారావు సంపాదించాడంటే వీడికి ఇచ్చాడంట. ఏ ఎన్టీ రామారావు సంపాదించి 11 మంది పిల్లలు నీకు ఒక్కడికి ఇచ్చాడా? మిగిలిన వాళ్ళకే ఫ్రెష్లు, మిగిలిన వాళ్ళు సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్టీ రామారావుకి ఉన్నటువంటి పిల్లలు నీకు సంబంధించిన వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి పొలాలు స్థలాలు ఇళ్ళు కూడా అమ్ముకునే జీవిస్తున్నటువంటి పరిస్థితిలో వాళ్ళుంటే వీడికంట ఈ 420 గాడికి అవినీతి చక్రవర్తికి ఎన్టీ రామారావు సంపాదించిన ఆస్తి అంతా వీడికి ఒక్కడికి ఇచ్చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. సిగ్గులేనటువంటి జన్మనిది. అవినీతి 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 మొత్తం తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టి వైట్ చేసుకునే పాలు పోశాడు, పిడకలు చేశాడు, పెరుగు చేశాడు, పౌడర్ చేశాడని చెప్పి అమ్మి కొననటువంటి పాలనే కొన్నట్టు చూపించే రికార్డులో నీ అవినీతి డబ్బును దాంట్లో పెట్టుకుని వైట్ చేసి 20% ట్యాక్స్ పెట్టి కోటాను కోట్లు పడగలెత్తినటువంటి పచ్చి అవినీతి పరుడు ఎన్టీ రామారావు చెప్పాడు అవినీతి చక్రవర్తివి నువ్వు. ఈ రాష్ట్రంలో పేదల్ని సర్వనాశనం చేసినటువంటి 420 గాడి నువ్వు. 87,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి 7,200 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి దొంగవే 420 నీవు. మన ఇందాక చెప్తాడు వీడంట రాయలేదంట మనసులో మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీడియా చెప్పిందంట. నువ్వు ఎప్పుడు రాసావు మనసులో మాట? 1997లో వ్యవసాయం దండగా అని చెప్పి నువ్వు రా బుక్ రాసింది 420 రాసి. ఆ రోజు 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు నువ్వు వ్యవసాయం దండగా అని చెప్పావు, నేను పండగ చేసి చూపిస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్తే సాక్షి మీడియా ఎప్పుడు వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారికో రాజశేఖర రెడ్డి గారికో మీడియా ఎప్పుడు వచ్చింది? 2007-8 వచ్చింది. నువ్వు 90 ఏళ్ళలోనే చెప్పారు సన్నాసి, 90 ఏళ్ళలో వ్యవసాయం దండగా అని చెప్పావు. ఎవడైనా దళితుల్లో పుట్టాలా అని చెప్పి కోరుకుంటారా అని చెప్పి నువ్వు అడిగావు నీ నోటితో.
కోడలు ఆడపిల్లని తీసుకో, మగపిల్లని తీసుకొస్తానంటే ఆడపిల్ల కావాలని చెప్పి ఎవరిని అడుగుతారని చెప్పి నువ్వు అడిగావు నీ నోటుతో. నువ్వు 420 గడివి, నీకు అల్జిమర్స్ జబ్బు, నీకు మతి మారిపు పిచ్చి కుక్కలాగా మైకు దొరికితే ఏది పడుతుంది మాట్లాడుతావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటంటే రెండంటాం. వయసు వచ్చిన 75 ఏళ్ళు సిగ్గు శరం లేదు, పిచ్చి కుక్కలాగా రోడ్ల వెంబడి తిరిగి మొరగటం, మా పోటీలతో తిట్లు తింటాం. ఎందుకు నీ జన్మ, అది ఒక జన్మ. సైకో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవడో సైకో, సైకో ఎవడు? నువ్వు సైకో గాడివి. పిల్లనిచ్చినటువంటి మామనే వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని దొంగిలించి, ఆయన పదవిని దొంగిలించి, ఆయన ట్రస్టులను దొంగిలించి, ఆ పార్టీకి ఉన్నటువంటి డబ్బులను దొంగిలించి, అనాథని చేసి ఒక ముసలాయిన్నే చంపినటువంటి సైకో నా కొడుకు నువ్వు. సైకోల్కే సైకో గాడివి నువ్వు.